कृष्ण कर्म ओम पूर्णम पूर्णम पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति 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 ही अनेजदेकं मनसो जवीयः नैनदेवा आप्नुवन् पूर्वमर्षत् तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिष्वा दधाति एनत् देवाः न आप्नुवन्। దేవతలు ఈ ఆత్మస్వరూపమును పట్టుకోలేరు, చేరుకోలేరు. ఎందుకని? పూర్వ మనుషత్, వాళ్ళకంటే ముందే ఇది పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. ఈ కృష్ణుడు లీలలన్నీ ఇటువంటి దాని నుంచే వచ్చాయి. యశోద శ్రీకృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే పట్టుకోలేరు, ఆఖరికి ఆయనే దొరికిపోతాడు. పాపం కష్టపడుతోందిలే, ఆయాసపడుతోంది తల్లి అని దొరికిపోతాడు. దొరికిపోతే తాడేసి కట్టడానికి ప్రయత్నిస్తుంది. ఉలూఖల లీల అన్నారు అంట, పెరుగుని చిలికే లీల, ఉలూఖలము ఉలూఖల బంధన లీల. సో తాడేసి కట్టబోతే తాడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది. అప్పుడు ఇంకో తాడు తీసుకొచ్చి మూడు వేసి మళ్ళీ కట్టబోతే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అవుతుంది. ఇంకో తాడు తీసుకొచ్చి మళ్ళీ కట్టబోతే మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ అవుతుంది. అప్పుడు ఆవిడ కంగారు పడిపోతుంది. ఏమిట్రా ఇదని ఈసారి అనుకుంటుంది మనస్సులో, ఏదో నా పుత్రుడని నా భ్రమే, నేను నా పుత్రుడు, నందుని రాణిని నేను, నా పుత్రుడు వీడు అని నేను అనుకుంటున్నాను. కానీ నిజానికి మన చేతుల్లో ఏమి ఉన్నట్టు కనపడదు అని అనుకుంటుంది. అనుకోగానే మళ్ళీ సరిపడుతుంది తాడు, కట్టేస్తుంది. అంటే అహంకార మమకారములే ఆ రెండు అంగుళములు. అలా అర్థం చేసుకోవాలి తప్ప అంతేగాని ఇంకక్కడి నుంచి ఆ పాటలు పాడుకుంటావు, ఆ డ్యాన్స్ చేసుకుంటావు, అలా కలెక్షన్ చేస్తావు, అదంతా లిటరల్గా తీసుకోవటంలో చాలా సమస్యలు వస్తాయి. లిటరల్గా తీసుకుంటే సమస్య, దట్ ఈస్ ఎ ప్రాబ్లం ఎనీవే. సో ఈ భావాలన్నీ కూడా ఈ ఉపనిషత్తులలో ఉన్న తత్వాన్ని అక్కడ కథారూపంగా పెడితే నైన ఆ విధంగా ఆ కథలన్నీ వచ్చాయని అనుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీకృష్ణ లీలలన్నిటినీ కూడా ఈ విధంగానే మనం వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది అని రామతీర్థాలు లేని మహాత్ములందరూ కూడా చాలా గట్టిగా చెప్పి ఉన్నారు. నైనద్దేవ ఆత్మవన్ పూర్వమర్షత్. దేవతలు కూడా ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేరు, ఎందుకంటే వాటికంటే ముందే ఇది వెళ్ళిపోతుంది. పరుగు పందెంలో ఉన్నాం కదా, మనసో జవీయ. అయితే దేవతలు అంటే ఇంద్రియ గోచరము కాదు, ఆత్మస్వరూపము ఇంద్రియములకు గోచరము కాదు. ఇంద్రియములు అంటే మెయిన్గా కన్ను చెవిను, కళ్ళతో చూచేది రూపము, చెబుతో వినేది శబ్దము. అంటే ఆత్మస్వరూపము అశబ్దం, అరూపం. కనుక చెవితో వినబడేది కాదు, కంటితో చూచేది కాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లోకంలో చాలామంది మేము ధ్యానం చేస్తుంటే మాకు ఫ్లాష్లా కనపడింది ఆత్మ అంటారు. ఫ్లాష్లా కనపడ్డది ఆత్మ, ఎందుకంటే కంటితో చూసేది ఇతరమవుతుంది తప్ప ఆత్మ ఎలా అవుతుందండి? ఇతరము భేదబుద్ధి వచ్చేస్తుంది కదా, ఇట్ బికమ్స్ ది అదర్. అలాగే కొంతమంది ఏమంటారంటే అనాహత్ శబ్ద అని ఇక్కడి నుంచి ఒక శబ్దం ఒకటి వస్తూ ఉంటుంది, అది ఆత్మ, ఆత్మే శబ్దం చేస్తుంది అక్కడ అని అనుకుంటారు. ఈ రెండు చెవులు మూస్తే వినపడుతుంది ఒక శబ్దం, శబ్దం వినపడుతుంది అన్నమాట ఖాయం. అది ఆ శబ్దము ఆత్మ కాదు, అది ఇతరము కదా. వినేవాడు ఆత్మ అవుతాడు కానీ వినబడేది ఆత్మ ఎలా అవుతుంది? తర్వాత అప్పుడప్పుడు కడుపులో పోట్లో వచ్చినప్పుడు ఏవో శబ్దాలు వినపడతాయి, అవి కూడా ఆత్మ అనుకోవడానికి ఏమీ అవకాశం లేదు. కనుక వినబడే శబ్దము, కనబడే రూపము ఇవి ఆత్మ కాదు, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పూర్వమర్షత, వినపడే రూప వినబడే శబ్దమునకు పూర్వమునందు ఆత్మ కలదు, శ్రోత్రస్య శ్రోత్ర. అలాగే కనబడే రూపమునకు పూర్వమునందు ఆత్మ కలదు, చక్షుష చక్షుడు. ఆ విధంగా ఆ మంత్రాన్ని అర్థం చేసుకోవాలి భాష్యకారులు. నైనద్దేవాహ, దాన్ని ప్రతీక అంటారు. అందుకే ఆ మంత్రంలో ఉన్న పదాన్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఈ దేవ శబ్దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. ద్యోతనా దేవాహ,
tanamu balana, duo ne do dhatu unde, divva, divva ne dhatu unde, dan nince samprasaranale vele vechi dyotanamulo ala tayaru taya padalu, baga prakashin chuta balana, dyotanamu balana ante, baga prakashin chuta balana. దేవాహ అనబడుతురు ద్యోతనాథ దేవాహ. సో అంటే ఇంద్రియములో అర్థం చక్షురాదీని ఇంద్రియాణి, కన్ను మొదలైన ఇంద్రియములు ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రకాశ అంటే ఇంద్రియములను అర్థం చేసుకునే పద్ధతి సరిగ్గా అర్థం చేసుకోవాలి. అధ్యాత్మ విద్య కదా ఇది, మామూలుగా లోకదృష్టి తప్పుగా ఉంటుంది, లోకదృష్టి ఇన్కంప్లీట్గా ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే బయట ఉన్న వస్తువు ప్రకాశిస్తోంది అనుకుంటాం, అది ప్రకాశిస్తోంది కాబట్టి కన్ను చూడగలుగుతోంది అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. కన్ను ప్రకాశిస్తోంది కనుక అది అది తెలుస్తోంది, అది గమనించాల్సింది. అది ఈ సత్యాన్ని మీరు ఈ ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అవగతం అవుతుంది. ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిన మీరు సరిగ్గా కనపట్టలేదని వెళ్తారు, వెళ్తే ఆ కన్ను పరీక్ష చేయమని వెళ్తారు. వెళ్తే ఎలా పరీక్ష చేస్తాడు, ఆ ఎదుర్కొన్నా ఉన్నది సరిగ్గా కనపడుతుందా లేదా అనే బేసిస్ మీద పరీక్ష చేస్తాడు. కాబట్టి ఎదుర్కొండా ఉన్నదాని ప్రకాశింపజేసేది కన్ను, కన్నును ప్రకాశింపజేసేది ఎదుర్కొండా ఉన్నది కాదు. ఒకవేళ ఎదుర్కొండా ఉన్నది కన్నును ప్రకాశింపజేస్తుంది అనుకోండి, ఆ చార్ట్ కన్నును ప్రకాశింపజేస్తుంది అనుకోండి, ఇప్పుడు సరిగ్గా కనపడకపోతే ఏం చేయాలి, ఆ చార్ట్లో చేర్పులు చేయాల్సి ఉంటుంది కదా. కానీ ఇప్పుడు చాట్లో వార్పులు చెప్పులు చేయాలి, ఇక్కడ చేస్తారు వార్పులు చెప్పులు. కాబట్టి ప్రకాశింపజేసేది ఇది అది కాదు, అది ప్రకాశింపజేసేది అయితే దాన్ని మార్చుకుంటే సరిపడుతుంది. కాబట్టి ప్రకాశింపజేసేది కన్ను, కాబట్టి ప్రకాశింపజేస్తోంది కనుక అది రూప కన్ను. దేవాహ అనబడుము దివ్వు అనే శబ్దాన్ని బట్టి, ఆ ధాతువును బట్టి. కాబట్టి కన్ను ప్రకాశింపజేస్తుంది రూపములను, రూపములు ప్రకాశిస్తున్నాయి కన్ను చూస్తుందని కాదు, కన్ను రూపములను ప్రకాశింపజేస్తుంది. కాదండి, మన రూపములను ఆ దీపం ప్రకాశింపజేస్తుంది కదా అంటే కరెక్టే, ఆ దీపమును కూడా కన్ను ప్రకాశింపజేస్తుంది. ఘటమును ప్రకాశింపజేసే దీపమును కూడా కన్నే ప్రకాశింపజేస్తుంది. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, మీరు ఒక మైన్ కోల్ మైన్ అడుగుకు వెళ్ళారనుకోండి, వెళ్తే ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది, కోల్ మైనో లేకపోతే కేవో అడుగుకు వెళ్ళారనుకోండి, అంతా చీకటిగా ఉంటుంది. అప్పుడు ఈ మైన్లో పనిచేసే వాళ్ళకి హెడ్ ల్యాంప్ ఒకటి ఉంటుంది, ఇలా తల కట్టుకుంటారు దీపం. వాడు ఇటువైపు తిరిగాడు అనుకోండి, ఇదంతా ప్రకాశిస్తుంది, వెనకాలంతా చీకటిగా ఉంటుంది. వాడు తల తిప్పాడు అనుకోండి, ఇదంతా చీకటి అయిపోతుంది, అటు ప్రకాశిస్తుంది. కాబట్టి అక్కడ ప్రకాశింపజేసేది ఇది, హెడ్ ల్యాంప్ ప్రకాశింపజేస్తుంది. ఆ విధంగా కన్ను సకల రూపములను ప్రకాశింపజేయడం, చెవి సకల శబ్దములను ప్రకాశింపజేయడం. కాబట్టి కన్ను చెవి ఇవి దేవాహ. కన్ను చెవి మనం చెప్పుకుంటాం ఉపలక్షణము అంటారు, వాటితో పాటుగా అదే లక్షణము కలిగినటువంటి ముక్కు నాలుక చర్మమును కూడా కలుపుకుంటూ ఉండాలి. ఇవి దేవతలు, చక్షు మొదలైన ఇంద్రియములు. ఈ దేవతలు ఏనత్ ప్రకృతం ఆత్మతత్వం నాప్నువన్ నప్రాప్తవంత. ఏనత్ అంటే ఈ అనర్థము, అదే సరే, ఇది ఆన్సర్ ఇంకిప్పుడు ఆన్సర్ చేయడం కూడా తీసే మంచిది. ఏనత్ అంటే ఈ అని అర్థము, ఈ ఆత్మతత్వము, ఈ అంటే అర్థం ఏంటి, ప్రకృతం. ఏతత్ అంటే ప్రకృతం అని అర్థం కాదు, ఏనత్ అంటే ప్రకృతం అని అర్థం వస్తుంది. అన్వాదేశము అని నేను నిన్న అన్నాను, తా పోయి నా వచ్చిందంటే అంతకుముందే దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము అని అర్థం. కాబట్టి భాష్యకారులు అది మనసులో పెట్టుకుని ఆయన ప్రకృతం అంటున్నారు. ప్రకృతంలో మనం చర్చిస్తూ ఉన్నటువంటి ఈ ఆత్మతత్వమును నాప్నువన్ నా ప్రాప్తవంత, ఇంద్రియములు పొందుటలేదు. ఇప్పుడు కూడా వేదమంత్రాల్లో పాస్ట్ టెన్స్ని ప్రెజెంట్ టెన్స్ కింద మార్చుకోవాలి, అది రూలు. సో నా ఆప్నువన్ అంటే నా ఆప్నువంతి,
అప్లువన్ అంటే లంగ్, లంగ్ బహువచనం. దాన్ని లంగ్ అంటే ప్యాస్టల్స్, దాన్ని లట్టు కింద మార్చుకోవాలి. సాధారణంగా బభూవా ఉందనుకోండి, భవతి కింద మార్చుకోవాలి. ఎక్కడైనా అంతే, వేరే మంత్రం అంటే అలాగే ఉంటుంది, అది రూల్ అది. కాబట్టి ఎప్పుడో పొందలేకపోయాయని కాదు, ఎప్పుడు కూడా పొందుట లేదు నాప్లువన్. ఎందుకని పొందుట లేదు అంటే, ఇప్పుడు ఇంద్రియముల కంటే మనస్సు వేగమైనది, మనస్సుకు వేగం ఎక్కువ, మనస్సు కంటే ఆత్మకు వేగం ఎక్కువ. అందుకోసం ఆత్మ ఇంద్రియముల కంటే మనస్సు కంటే కూడా ముందు చేరేసుకుంటుంది. నీవెక్కడ పట్టుకోగలిగితే పట్టుకోలేదు. పరుగు పందెంలో చూపిస్తున్నారు, పరుగు పందెము అంటే మెటఫారికల్ ఒక రూపకము చేసి. ఓకే, తేభ్యో మనోజవీయ, మనస్సు ఆ ఇంద్రియముల కంటే కూడా వేగము కలది. అసలు ఈ మనసహా జవీయ, మనసో జవీయ. ఓకే, ఇంద్రియముల కంటే వేగము గలది మనస్సు, మనస్సు కంటే వేగము గలది ఆత్మ అని అభిప్రాయం. అసలు ఏమిటి ఇంద్రియముల కంటే వేగము గలది మనస్సు అనగానేమి? మనోవ్యాపార వ్యవహితత్వాత్, ఆభాసమాత్రమపి ఆత్మన నైవ దేవానాం విషయీభవతి. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కన్ను చూస్తోంది అన్నప్పుడు వాస్తవంలో కన్ను చూస్తోంది అని మామూలుగా అన్నప్పటికీ చూసేది మనస్సే, మనస్సు కన్ను ద్వారా చూస్తోంది. చెవి వింటుంది అంటే మనస్సు చెవి ద్వారా వింటుంది. ఇప్పుడు ఆత్మ చైతన్యము మనస్సునందు ప్రతిఫలిస్తుంది, ప్రతిఫలనం మనస్సులో ఉంటుంది, మనస్సు ప్రకాశిస్తుంది. మనస్సు ప్రకాశించటాన్ని బట్టి కన్ను ప్రకాశిస్తుంది, మనస్సు ప్రకాశించటాన్ని బట్టి లేకపోతే మనస్సు యొక్క మనస్సు ప్రకాశించుటను అనుసరించి చెవి ప్రకాశిస్తుంది. వ్యవధానం ఉన్నది, వ్యవధానం అంటే ఇంకొక స్టెప్ అదనంగా ఉన్నది. ఆత్మ చైతన్యము వలన మనస్సు ప్రకాశిస్తోంది సాక్షాత్ డైరెక్ట్గా. వెరాజ్ కన్ను చెవి ప్రకాశించాలి అంటే మనస్సు ప్రకాశించి ఆ మనస్సు ప్రకాశమును అనుసరించి కన్ను చెవి ప్రకాశిస్తాయి. కాబట్టి ఆత్మకి చెవికి కన్నుకి మధ్యలో మనస్సు అనే ఒక స్టెప్ ఎక్కువ ఉంది. వెరాజ్ మనస్సుకి ఆ వ్యవధానం కూడా లేదు, ఒక అడ్డు ఉన్నది. సో మనోవ్యాపారం వ్యవహితత్వాత్, ఆత్మనః ఆభాసమాత్రమపి దేవానాం న విషయీభవతి. ఇప్పుడు మనస్సులో ఆత్మ చైతన్య ప్రకాశము అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ తెలివి, కానీ మనస్సు కూడా వ్యవధానము ఉండబట్టి ఆత్మ చైతన్య ప్రకాశమునకు ఇంద్రియములకు మధ్యలో మనస్సు కూడా అదనంగా ఆటంకము లేక వ్యవధానం, ఆటంకం ఏం కాదు వ్యవధానం కాదు, వ్యవధానము అంటే ఒక స్టెప్ అదనపు మజిలి, ఇంకొక అదనపు మజిలి ఉండడం బట్టి అంటే మనస్సు ప్రకాశించి ఇది ప్రకాశించాలి, ఆ అదనపు స్టెప్ ఉండబట్టి మనము ఆత్మ చైతన్యము సాక్షాత్తు మనస్సులో ప్రకాశించినట్టుగా ఆత్మ చైతన్యము ఇంద్రియములలో సాక్షాత్తు ప్రకాశిస్తుందని చెప్పడానికి కూడా వీలు లేదు. అదే అంటున్నారు మనోవ్యాపారం వ్యవహితత్వాత్, ఆత్మన ఆభాసమాత్రమపి, మన మనస్సు యొక్క వ్యాపారము అడ్డుగా మరొక స్టెప్ అదనముగా ఉండుట వలన ఆత్మ చైతన్యము యొక్క ప్రతిఫలనము కూడా సాక్షాత్తు ఆత్మ చైతన్యం మాట అలాంటి పెట్టి ఆత్మ చైతన్య ప్రతిఫలనము కూడా ఇంద్రియములకు విషయము అగుటలే లేదు. దేవానాం నైవ విషయీ భవతి. ఓకే, దీని వ్యవస్థ ఎలాగంటే, ఇప్పుడు సూర్యుడు ఉంటాడు, సూర్యుడు భూమి యొక్క అట్మాస్ఫియర్లో వాతావరణంలో ప్రతిఫలిస్తాడు. ప్రతిఫలిస్తే దానికి పొగటి వెలుగు అనే ఒకటి తయారవుతుంది. పొగటి వెలుగు అన్నది భూమి యొక్క వాతావరణంలో ఉండేదే తప్ప దానికి సూర్యుడితో సంబంధం లేదు. సాక్షాత్తు సూర్యుడు ఎందు ఉండేది ప్రకాశమే, అది భూమి యందు భూమి యొక్క వాతావరణంలో ప్రకటమైతే పొగటి వెలుగుగా మారుతుంది. ఆ పొగటి వెలుగు నందు ఘటపటాదులు ప్రకాశిస్తాయి. ఇది వ్యవస్థ. ఓకే, ఇప్పుడు ఈ అదేవిధంగా ఆత్మ చైతన్యము అంటే సూర్యుడు, ఎప్పుడు ఆత్మ చైతన్యాన్ని సూర్యుడితో పోలుస్తూ ఉంటారు. ఏమంటే ఈ ఆత్మ చైతన్యము మనస్సునందు ప్రకాశిస్తుంది,
మామూలుగా నిద్రావస్థలో మనస్సు నిద్రపోతూ ఉంటుంది, మనస్సు మూసుకుపోయి ఉంది, తలుపు వేసేసి మనం పడుకున్నట్టుగా మనస్సు అనే తలుపు మూసేసి ఉంటుంది. ఆత్మచైతన్యము అనే సూర్యుడు ప్రకాశిస్తున్నా మనస్సు అనే తలుపు మూసుకుంటుంది. ఇది ఎలాగంటే సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నా భూమి వెనుదిరిగినట్టుగా మనస్సు నిద్రపోతుంది, మనస్సు అనే తలుపు మూసుకుపోతుంది. ఎప్పుడైతే భూమి మళ్ళీ కరెక్ట్ పొజిషన్లోకి తిరుగుతుందో సూర్యప్రకాశం వచ్చి వాతావరణంలో ప్రతిఫలించి పొగటి వెలుగు తయారవుతుంది. ఆ పొగటి వెలుగులో మనకి మొత్తం అన్ని కనబడుతూ ఉంటాయి. మంచి దృష్టాంతం. అదేవిధంగా మనస్సు ఎప్పుడైతే నిద్ర మానేసి కొద్దిగా తలుపు తెరుచుకున్నట్టుగా మనస్సు తెలివి తెరుచుకుంటుందో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండే ఆత్మచైతన్య ప్రకాశము మనస్సులో ప్రతిఫలిస్తుంది. ఈ ప్రతిఫలనమునకు చిదాభాస అని పేరు. మీరు విని ఉంటారు ఈ మాట చిదాభాస అనే మాట. ఏమంటే చిదాభాస అంటే చిత్తు యొక్క ప్రతిఫలనము. చిదాభాస ఆత్మ కాదు, ఆత్మ చిత్తు. సూర్యప్రకాశం వేరు, పొగటి వెలుగు వేరు. అదేవిధంగా ఆత్మచైతన్య ప్రకాశం వేరు, మనస్సులో ఆత్మచైతన్య ప్రకాశము యొక్క ఆభాస అంటే ప్రతిఫలనము వేరు. ఈ చిదాభాస దానికి ఒక ప్రకాశం ఉంటుంది. పొగటి వెలుగు వెలుగు అన్నట్టుగా చిదాభాస కూడా ప్రకాశరూపంగానే ఉంటుంది, కానీ పరిచ్ఛిన్నంగా ఉంటుంది. ఈ చిదాభాసమే ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయొచ్చు అంటే, అఫ్కోర్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మా ఇన్ ది మైండ్ అని అంటారు, దాన్ని వేకింగ్ కాన్షియస్నెస్ అంటారు. చిదాభాస అంటే వేకింగ్ కాన్షియస్నెస్, దీన్ని సంస్కృతంలో జాగ్రచ్చేతన అని అంటారు. దీన్నే శ్రీకృష్ణుడు చేతనాధృతి అన్నప్పుడు చేతనా అనే శబ్దానికి ఆ విధంగా కూడా అర్థం చెప్పవచ్చు, కానీ భాష్యకారులు అలా కాకుండా ఇంకో రకంగా చెప్పారు. సో ఎనీవే జాగ్రచ్చేతన అని మనం అనవచ్చు, వేకింగ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీకు తెలివి వచ్చిందంటే వేకింగ్ కాన్షియస్నెస్ ఆపరేషన్ ఆరంభమైంది అని అర్థం. మీకు జాగ్రత్త అవస్థలో కలిగే అనుభవాలన్నీ కూడా ఆ వేకింగ్ కాన్షియస్నెస్లోనే ప్రకాశిస్తూ ఉంటాయి. ఎలా అయితే మనం చూసే పదార్థములన్నీ కూడా పొగటి వెలుగులో ప్రకాశిస్తున్నాయో ఆ విధంగా. ఓకే, ఇప్పుడు పొగటి వెలుగులో ప్రకాశించే ఘటపటాది పదార్థములకు సూర్యుడికి మధ్యలో పొగటి వెలుగు అనే ఒక అదనపు స్టెప్ వ్యవధానము కలదు. అదేవిధంగా కన్ను చెవి మొదలైన ఇంద్రియములకు ఆత్మచైతన్యానికి మధ్యలో చిదాభాస యొక్క వ్యవధానము కలదు. కాబట్టి చిదాభాస డైరెక్ట్ కాంటాక్ట్ విత్ చిత్, ఇంద్రియములు వయా చిదాభాస దే గెట్ కనెక్టెడ్ టు ఆత్మ. ఎర్ఫోర్ ఆత్మ చాలా పూర్వము ముందు కలదు. అంటే అర్థం ఏంటి, బాప్కా బాప్ అంట, ఇంద్రియములకు మనస్సు బాప్ అయితే మనస్సుకి కూడా బాప్ ఆత్మ, అంటే ఇంద్రియములకు బాప్కా బాప్ అని అర్థం. అది పూర్వమర్ష. యస్మాత్ జవనాన్ మనసోపి పూర్వమర్షత్ పూర్వమేవ గతం. ఈ అర్షత్ అన్నది ఋషి గతౌ అనే ధాతువు నుంచి వచ్చింది. ఋషి ఈదంతం, ఈ అన్నది ఇద్వర్ణం, ఈదంతము కాదు ఈదిత్, ఈ అన్నది ఇద్వర్ణం, ఋష్ మిగులుతుంది. ఈ ఋషికి లంగ్ అర్షత్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇంద్రియములుకి పూర్వమే ఈ ఆత్మ వెళ్ళిపోయింది, పూర్వమే ఉన్నది. ఇది ఎలాగంటే పరుగు పందెంలో మనస్సు చంద్రుడి దగ్గరికి వెళ్ళేప్పటికి ఆకాశం అప్పటికే ఉంది, అక్కడ అప్పటికే ఉందంటే అర్థం పరిగెత్తుకు దీనికంటే ముందు వెళ్ళిపోయిందని అలా అనుకోవాల్సి ఉంటుంది. నిజానికి అర్థం ఏంటంటే అప్పటికే ఉంది అంటే దీనికంటే వేగంగా పరిగెత్తి వెళ్ళిందని కాదు, సర్వమును వ్యాపించే ఉన్నది కనుక అప్పటికే అక్కడే ఉన్నది అని అంటారు. సర్వవ్యాపిత్వాన్ని ఆ విధంగా అందంగా చెప్పారు. అదే అంటున్నారు ఆయన, వ్యోమవద్వ్యాపిత్వాత్. ఆకాశము వలె సర్వమును వ్యాపించి ఉన్నది ఆత్మచైతన్యం. అంచేత వ్యోమవద్వ్యాపిత్వాత్ అంతకుముందే ఈ ఆత్మచైతన్యము అక్కడికి వెళ్ళిపోయింది. అంటే అర్థం ఏంటంటే మీకు దీని సారం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఆత్మ అనగా జ్ఞానము, జ్ఞానం అంటే జ్ఞప్తి, శుద్ధ చైతన్యం, ఎరుక, ఘటపటాది జ్ఞానం కాదు. సో ఆత్మ అంటే శుద్ధ చైతన్యము, జ్ఞప్తి. ఇప్పుడు ఈ జ్ఞానము, జ్ఞానరూపమైన ఆత్మకి
ఇప్పుడు పంచదార అంటే స్వీటు, పంచదారకి శనగపిండి కలిపి ఒక గుండ్రంగా చేస్తే ఏమిటవుతుంది? లడ్డు అవుతుంది. పంచదారకి శనగపిండి కలిపి ఇలా పలచగా చేస్తే ఏమవుతుంది? అప్పం అవుతుంది. ఆ విధంగా అవడానికి పంచదారే అది. అదేవిధంగా ఆత్మ జ్ఞానస్వరూపము. ఈ జ్ఞానస్వరూపమునందు ఆ జ్ఞానాన్ని విషయ జ్ఞానముగా మీరు తీర్చిదిద్దుకున్నారనుకోండి, విషయ జ్ఞానము అంటే రూపజ్ఞానము. జ్ఞానం అవడానికి జ్ఞానం, దాన్ని మనస్సుద్ధిలో ప్రవేశపెట్టి, కన్నులో ప్రవేశపెట్టి, బయట ఉన్నటువంటి వస్తువులో ప్రవేశపెట్టి రూపజ్ఞానముగా తీర్చిదిద్దారనుకోండి, అప్పుడు దాని పేరే కన్ను అవుతుంది. అదే కన్ను అవుతుంది, బంగారమే నెక్లెస్ అయినట్టుగా అవుతుంది. తర్వాత ఈ విషయ జ్ఞానములన్నింటి యొక్క సమూహ సమాహారము అంటే ఒక సంచిలాగా ఈ విషయ జ్ఞానాలన్నీ కలిసి ఉంటాయి, శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, గంధజ్ఞానము ఇత్యాదులన్నీ కలిసి ఉన్న సమాహారము, అది సో సమాహార జ్ఞానము అని చెప్పచ్చు. కాబట్టి ఆ శుద్ధమైన జ్ఞానమును సర్వేంద్రియ విషయ సమాహార జ్ఞానంగా మీరు పెట్టుకుంటే దాని పేరే మనస్సు. ఏమండి తర్వాత ఈ దేహమునందు, దేహము కనబడుతూ ఉంటుంది, దేహము కనబడుతూ ఉంటుంది, ఈ కనబడే దేహమునందు అజ్ఞానము చేత నేను అనే తాదాత్మ్యాన్ని వీడు కలిగి ఉన్నట్లయితే ఆ తాదాత్మ్యమునకే తాదాత్మ్యముతో తాదాత్మ్య రూపంగా ఉండే జ్ఞానం, మళ్ళీ నేను అనేది కూడా జ్ఞానమే, తాదాత్మ్య రూపంగా ఉండే జ్ఞానానికే అహంకారము అని పేరు. సో ఈ విధంగా ఎక్కడ ఏది ఉంటే అంతకు ముందే ఉంటుంది ఈ జ్ఞానం. కన్ను రూపజ్ఞానము అనేప్పటికీ జ్ఞానం వచ్చి కూర్చుంది అక్కడ. మీరు మనస్సు నుంచి కన్నుకొచ్చి, కన్ను నుంచి రూపానికి వచ్చి అప్పుడు జ్ఞానాన్ని, అప్పటికి జ్ఞానం సిద్ధంగా ఉంది అక్కడ. అది పూర్వమర్ష అంటే అర్థం. ఇప్పుడు కెరట తరంగములు పుట్టినవి అనేప్పటికీ తరంగములు పుట్టేప్పటికీ సిద్ధంగా ఏముంది అక్కడ? పుట్టిన తరంగములు ప్రవహిస్తూ బ్రేక్ అవుతూ, బ్రేకర్స్ పుట్టాయి తరంగాల నుంచి, బ్రేకర్స్ పుట్టాయి, బ్రేకర్స్ పుట్టేప్పటికీ నీరు ఉంది, బ్రేకర్ నుంచి సర్ఫ్ పుట్టింది అప్పటికి నీరు సిద్ధంగా ఉంది. నీరు ఎప్పుడూ ఉంటుంది, నీరు లేకుండా బ్రేకర్స్ ఉండవు, సర్ఫ్ ఉండదు, కెరటములు ఉండవు. అలా ఇది పూర్వమర్షత, పూర్వమేవ గతం అంటే అభిప్రాయం యోమవద్ వ్యాపిత్వాది. విషయములు, ఇంద్రియములు, మనస్సు ఈ సర్వమును కూడా ఆత్మ చైతన్యము వ్యాపించియే ఉంటుంది. కాబట్టి మనస్సు మననం చేసేప్పటికీ అక్కడ ఆత్మ చైతన్యం రెడీగా సిద్ధంగా ఉంటుంది. ఇంద్రియము, ఇంద్రియ వ్యాపారమును చేసేప్పటికీ ఆత్మ చైతన్యం సిద్ధంగా ఉంటుంది. అదే తద్ధావతోన్యానత్యేతి తిష్టతి. ఇంకో పారాడాక్స్ అదే వివరిస్తున్నారు ఆయన. సర్వవ్యాపి తదాత్మతత్వం సర్వసంసారధర్మవర్జితం స్వేన నిరుపాధికేన స్వరూపేణ అవిక్రియమేవ సత్. అది కామ, అక్కడ ఒక కామ ఉంది కాబట్టి అంతవరకు చూద్దాము. తత్ ఆత్మతత్వం సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే సర్వదేశవ్యాపి, సర్వకాలవ్యాపి, సర్వ వస్తువ్యాపి, సర్వమును వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు కూడా పదార్థము లేక వస్తువు అనేది దేశకాలముల నుంచి విడిపోయి మీకు లభ్యంగా ఉండదు. అది దేశకాలములతో కలిసియే లభ్యమవుతుంది తప్ప దేశకాలముల నుంచి సెపరేట్గా, ఇండిపెండెంట్గా లభ్యం కాదు. అంటే దేశము, కాలము, వస్తువు మూడు కలిపి ఒక ప్యాకేజ్, అది మూడు కలిపే ఉంటాయి. పొగలు రాత్రి ప్యాకేజ్, పొగలు ఒక్కటి వేరు, రాత్రి వేరు, అలా ఉండదు. మేబీ అది దట్ మే నాట్ బి ది రైట్ ఎగ్జాంపుల్. సో ఇట్స్ ఎ ప్యాకేజ్. కాబట్టి ఘటహ అన్నారనుకోండి, ఘటహ అంటే అర్థము ఇగో ఈ రూపము గలది అని అర్థం. ఆ రూపాన్ని మారిస్తే అది ఘటం కాదు, మళ్ళా ఈ రూపము గలది ఇక్కడ ఇప్పుడు. ఎందుకంటే ఈ రూపము గలది అని అంటే అన్న వెంటనే మరి దేశభావన లేకుండా ఈ రూపము, దేశపరిచ్ఛేదానికే రూపం అని పేరు. కాబట్టి దేశాన్ని జోడించాలి దానికి. దేశాన్ని జోడిస్తే కాలాన్ని జోడించాలి. దేశాన్ని, దేశము కాలము విడదీయకూడదు, విడదీయలేరు. దేశమును కాలమును విడదీయలేరు, కలిసే ఉంటాయి.
దేశకాల ఎప్పుడు కాంబినేషను. రూపము శబ్దము, శబ్దం అంటే ఈ కాలమునందు ఈ దేశమునందు రెండు కలిస్తేనే శబ్దం. శబ్దం అంటే ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ అంటే స్పేస్లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ, టైం లేకుండా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి స్పేస్ టైంతో కలిసే ఉంటాయి ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా. కాబట్టి సర్వవ్యాపి ఈ మూడు కలిసి ఉంటాయి. చేతనే దానికి జగత్ అని పేరు. జగత్ అంటే అక్కడ ఏదో ఒకటి కూర్చుని ఉంది, దానికి జగత్ అని పేరు కాదు. అక్కడ పదార్థముల సమాహారము, సముదాయము దేశమునందు కాలమునందు పరిచ్ఛిన్నమై ఉన్నది, దేశ కాలములతో కలిసి ఉన్నది. కాలము అంటే కదిలిదానికి కాలం అని పేరు, కూర్చున్నదాన్ని కాలం అని అనరు. కాబట్టి సో ఎనీవే దిస్ ఎ కాంబినేషన్, ఇట్స్ ఎ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ అంతా కూడా వ్యాపించి ఆ ఆత్మతత్వము ఉండు. అంటే ది ఎంటైర్ యూనివర్స్ విత్ ఇట్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విత్ ద స్పేస్ అండ్ విత్ ద టైమ్ ఈజ్ క్రాడిల్డ్ ఇన్ ది అవేర్నెస్ ఆఫ్ సబ్సల్యూట్. ఉయ్యాల్లో పిల్లాడు కొడుకున్నట్టుగా ఈ జగత్తంతా దేశకాలములతో సహా ఆ చైతన్యం ముందు నిలిచి మనుగడను కలిగి ఉన్నది. ఎక్కడి నుంచి పుట్టింది? ఆ చైతన్యం నుంచే పుట్టింది. మళ్ళీ దేంట్లో కలిసిపోతుంది? ఆ చైతన్యంలోనే కలిసిపోతుంది. ఆ చైతన్యమే నువ్వు, తత్వమసి. ఇది తత్వం. దీన్ని ఇటు పీకి అటు పీకి ఈ కథలల్లే ఆ కథలల్లే మనం పురాణాలు తయారు చేశాము. ముందు ఆరంభంలో బాగానే ఉంటుంది పురాణం, ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్. స్వీట్లు తయారు చేసే పంచదారుని పట్టుకుని స్వీట్లు తయారు చేస్తే ప్రారంభంలో బాగానే ఉంటుంది. అది కొంచెం తొండ ముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఆ స్వీట్లు ఎక్కువ తింటే రోగాలు వస్తాయి. అలాగే ఈ కథలు ఎక్కువైపోతే అసలు తత్వం పోయి కథలు మూలపడతాయి. మీరు ఆ పురాణిక్ రిలీజియన్ అది ఒకసారి ఆ కాగితం ఒకసారి నా పేజీ నెంబర్ ఏదో మళ్ళీ చూద్దాం ఒకసారి చూశాను నేను మళ్ళీ చూసాను. ఓకే ఎనీవే కాబట్టి ఆత్మతత్వము సర్వవ్యాపి. అయితే సర్వవ్యాపి కనుక సర్వమును వ్యాపించి ఉంటుంది కనుక ఆ సర్వములకు ఉండే ధర్మములు దీనికి ఉంటాయా? ఇప్పుడు సంసారం ఉంది, ఈ ఆత్మతత్వము సంసారములంతని వ్యాపించియే ఉన్నది. ఇప్పుడు సూర్యుని ప్రకాశము జగత్తునంతను వ్యాపించి ఉన్నది. జగత్తులో మంచి చెడు రెండు ఉన్నాయి. ఈ మంచి చెడును సూర్యునికి అన్వయిస్తాయా? సూర్యునికి సంక్రమిస్తాయా? సంక్రమించు. సో అది దట్ ఈస్ ది బ్యూటీ. ఇప్పుడు వాయువు ఉందనుకోండి, దుర్గంధము గల దేశమునందు వాయువు దుర్గంధము గలదే అవుతుంది. అంటే ఆ గంధము వాయువుకి సంక్రమిస్తుంది. వాయువుకి గంధవహ అని పేరు. గంధాన్ని మోసుకొచ్చి దాని పేరే వాయువు. మంచి ఒక మంచి పూల చెట్టు నుంచి వచ్చిందనుకోండి, సుగంధాన్ని పట్టుకొస్తుంది. మురికి నుంచి వచ్చిందనుకోండి, దుర్గంధాన్ని పట్టుకొస్తుంది. అంటే ఒకటి గంధము వాయువుని పట్టుకుంటుంది, గంధము నీటిని పట్టుకుంటుంది, గంధము సాలిడ్ పదార్థమును కూడా పట్టుకుంటుంది. అంటే అర్థం ఏంటి? పృథివీ ఆపహ వాయు ఇవి ద్రవ్యములు కనుక ఇవేం చేస్తాయంటే సంగములు పొందుతాయి. ఆయా స్థానములలో ఉండే లక్షణాలు వీటికి వస్తాయి. కానీ ఆకాశానికి వస్తుందా? రాదు, ఆకాశానికి రాదు. ఎప్పుడు కూడా ఆకాశాన్ని సపరేట్గా చూడడం అలా అభ్యాసం చేయాలి. ఇప్పుడు ఈ దృష్టాంతం చెప్పవచ్చు, రెండు కుండలు ఉన్నాయి. ఒక కుండలో గంగాజలము సగం, ఇంకో కుండలో కంట్రీ లిక్కర్ సగం. ఏమండి, ఇప్పుడు గంగాజలం ఉన్న కుండ పవిత్రం, కంట్రీ లిక్కర్ ఉన్న కుండ అపవిత్రం. కుండ గంగాజలములో, గంగాజలం ఉన్న కుండలోని గాలి పవిత్రము, కంట్రీ లిక్కర్ ఉన్న కుండలోని గాలి అపవిత్రం. ఓకే, గంగాజలమున్న కుండలోని ఆకాశము, కంట్రీ లిక్కర్ ఉన్న కుండలోని ఆకాశము, తేడా ఉంటుందా? ఉండదు. ఆకాశము అసంగం. ఏమండి, అలాగే గంగాజలం ఉన్న కుండలోని ప్రకాశము, సగం ఉన్నాను కదా, మిగిలిన సగం వెలుగుందనుకోండి, ఏదో వెలుగుంటుంది. అలాగే కంట్రీ లిక్కర్ ఉన్న కుండలోని ప్రకాశము, దాని యందు పవిత్రత అపవిత్రత అనే ధర్మాలు ఉంటాయా? ఉండవు. ఆకాశమునందు ప్రకాశమునందు ఈ సంసార ధర్మములు ఏమీ ఉండవు. ఆత్మ చైతన్యమునందు కూడా సంసార ధర్మములు ఏమీ ఉండవు. అంతటా ఉంటుంది ఆకాశం, ప్రకాశం అంతటా ఉంటుంది. కానీ సంసార ధర్మములు ఏవి కూడా ఆకాశమునందు ప్రకాశమునందు ఉండనట్లే అది దృష్టాంతం. అదేవిధముగా
సర్వవ్యాపకమైనప్పటికీ ఆత్మతత్వం నందు సంసార ధర్మములు ఏమీ ఉండవు, అసంగంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపడితే మీకు సంసార దుఃఖం పోతుంది. సంసారం ఏదో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు లోకంలో ఇప్పుడు మీరు పద్మనాభ నగర్ రోడ్డు మీదకి వెళ్ళారనుకోండి పొద్దున్నే, వాళ్ళు ఎవరో వచ్చి చక్కగా చీపులు పెట్టి శుభ్రం చేస్తారు. ఎంతో మనస్సుకి చూడడానికే ఎంతో బాగుంటుంది. వీళ్ళు ఎంత కష్టపడి పని చేస్తున్నారని మనతో ఆనందం కలుగుతుంది. మీరు అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేప్పటికి వాళ్ళు శుభ్రం చేసే వాళ్ళు వెళ్తూ ఉంటారు, మళ్ళీ వీళ్ళు దాన్ని మురికి చేసేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే ఒక 5 నిమిషాలు కూడా దాన్ని శుచిగా అట్టే పెట్టుకుందామనే పరిస్థితి లేకుండా వీళ్ళు మళ్ళీ అదే రోడ్డు మీద అలా పారేస్తారు. 6 గంటల 30 నిమిషాలకు ఆ అమ్మాయి క్లీన్ చేసి అక్కడికి వెళ్ళేప్పుడు, శివానంద ఆశ్రమం దగ్గరికి వెళ్ళేప్పటికి మన మిత్రులందరూ తీసుకెళ్ళి 6 గంటల 32 నిమిషాలకు మళ్ళీ చెత్త పారేస్తాక వస్తారు. అది మీరు చూస్తారు. వచ్చేప్పుడు చూసి ఇప్పుడు మీకు సంసారం అంటే అలా ఉంటుంది. శుచి అశుచి రెండు ఉంటాయి, మంచి చెడు రెండు ఉంటాయి. చూసి మీరేమనుకుంటారు, మీరు డిస్టర్బ్ అవుతారు. మీరు డిస్టర్బ్ అయ్యారంటే అర్థం మీరు ఆసంగత నుండి జారిపోయినారు. ఇప్పుడు మీరు డిస్టర్బ్ కాలేదనుకోండి, యూఆర్ డూయింగ్ గ్రేట్. ఆత్మస్వరూపము అసంగం, ఇదికే చిన్న దృష్టాంతం. అలాగే జీవితంలో సుఖ దుఃఖాలు వస్తాయి, వాటి ఎడల కూడా అసంగముగా నుండుట. అసంగముగా నుండుటకు మీరేం ప్రయత్నం చేయనక్కర్లేదు. ఎందుకంటే చందనపు వృక్షము పరిమళముగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు. మంచదార తీయగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు. సహజ స్వరూపం. అదేవిధంగా అసంగముగా ఉండుట సహజము, కానీ మన ప్రారంభం ఏంటంటే ఏది సహజమో అది అసహజమా అన్నట్లుగా మనం తీర్చిదిద్దుకున్నాము. సంసారంతో సంఘాన్ని పెట్టుకుని సహజమైన దానిని అసహజముగా మనం తీర్చిదిద్దుకుని ఆ సంసార బంధంలో మనం ఉంటాం. అంచేతనే ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సంసార ధర్మములైనటువంటి సుఖ దుఃఖములు మంచి చెడులు స్వరూపమును స్పృశించము అనే సత్యం తెలుసున్నవాడు సుఖ దుఃఖములు రెండింటిలోనూ నిబ్బరంగా ఉంటాడు. మంచి చెడులను రెండింటిని సమబుద్ధితో స్వీకరిస్తాడు. అంటే మంచిని చేయడం మానేస్తాడని కాదు, మంచినే చేస్తాడు. ఇతరుల యందుండే మంచి చెడులను సమబుద్ధితో స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆత్మతత్వమునందు ఈ ధర్మములేమీ ఉండవు అని తెలియట చేత ఈ అసంగత అనుభవానికి వస్తుంది. తెలివి తెలుసుకోవడాన్ని బట్టే అనుభవానికి వస్తుంది. తెలియకపోవడం చేతనే సంగము మనిషిని బాధిస్తూ ఉంటుంది. సంగమే బాధిస్తుంది, ఇంకే బాధించేది ఏమో లేదు. సంగమే అంతకంటే బాధించేది ఏది లేదు. ఎనీవే, కాబట్టి ఈ ఆత్మతత్వము సర్వవ్యాపకమే అయినప్పటికీ సకల సంసార ధర్మములు దాని ఎందు ఉండవు. అంటే సంసార ధర్మములు అంటే ఏమిటి? మంచి చెడులు సుఖ దుఃఖములు సరిపడుతున్నాయి. ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు, ద్వంద్వాలు ఆ రెండు పెట్టుకుంటే సరిపడుతుంది. శీతోష్ణాలు వేయక్కర్లేదు. ఏమండి, మంచి చెడులు సుఖ దుఃఖములు ఇత్యాది సంసార ధర్మములు ఉండవు. కాబట్టి తన స్వరూపం ఏదైతే గలదో, ఉపాధి లేని స్వరూపము, ఉపాధి పెట్టేప్పటికీ ఆత్మస్వరూపం నందు వికారము వచ్చినట్టుగా భాషిస్తుంది. ఎలా అయితే కృష్ణ పక్కన ఎర్రని పుష్పాన్ని పెట్టేప్పటికీ అది ఎర్రగా ఉన్నట్టు భాషించిన విధంగా ఉపాధి, మనస్సు యొక్క ఉపాధికి ఆత్మకి మీరు ముడివేశారనుకోండి, అప్పుడు మనస్సులో ఉండే సుఖ దుఃఖములు ఆత్మ ఎందు ఉన్నవా అన్నట్టుగా భాషిస్తుంది అజ్ఞానం చేత. మీరు ఆ ఉపాధులను పెట్టకుండగా అసలైన శిశలైన తనదైన ఉపాధులు లేని స్వరూపము చే ఆత్మతత్వము అసంగం అవిక్రియమేవ సత్. అది అసంగముగానే ఉండును, వికారములు లేనిదిగానే ఉండును. ఆత్మ చైతన్యమునందు వికారములే ఉండవు. మీ ఎరుకయందు వికారములే ఉండవు, వికారములు మనస్సులో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవడైనా తిట్టాడు అనుకోండి, మనస్సులో వికారం వస్తుంది. మీరు ఆ మనస్సుని పట్టుకుంటే నా ఇందే వికారము గలదు అని దుఃఖపడాల్సి ఉంటుంది. అలా కాకుండా మహాత్ములు ఉన్నారనుకోండి, ఎవరైనా తిట్టారనుకోండి, వాళ్ళ మనస్సులో వికారం కాదు. ఎందుకంటే చిరునవ్వులు ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మనస్సుని మనస్సుతో మమేకము కాదు, అలా చేతన స్వరూపుడుగా ఉంటారు. వెరీ ప్రాక్టికల్. ఎలాగంటే మీరు ఇప్పుడు ఎవరైనా మీతో పరుషంగా మాట్లాడారనుకోండి, సపోజ్ యూఆర్ అలర్ట్, ఎప్పుడైతే ఎలర్ట్, దీంట్లో ఉన్న వెరీ ప్రాక్టికల్, మీరు అభ్యాసం చేసి మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రూవ్ చేయలేను, ఒక నై ప్రూవ్, యూ హ్యావ్ టు ప్రూవ్ టు యువర్ సెల్ఫ్. వెన్ యు ఆర్ ఎలర్ట్ మీ మైండ్ సైలెంట్గా ఉంటుంది. మీరు ఎలర్ట్గా ఉంటే మైండ్ సైలెంట్గా ఉంటుంది.
అసలు అలర్ట్నెస్కి ఆపోజిట్ ఏమిటి? మైండ్ చల్లా చెదరుగా ఉండడమే, మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడమే. దాన్ని పరధ్యానం అంటారు తెలుగులో. అలర్ట్గా లేడని అర్థం. మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయింది. రండి, నాయుడు గారు వచ్చారు. రండి కూర్చోండి. పలహారం చేశారా? ఆయనకి పలహారం ఇచ్చేసి వచ్చేస్తే ఓకే. అయితే క్లాస్ ఇంకొక పావు గంట సేపు ఉంటుంది, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైంది? అతిథులు మీరు. సో కనుక ఇప్పుడు మనస్సు ఎలర్ట్గా ఉందనుకోండి, ఎలర్ట్గా ఉన్న సారీ మీరు ఎలర్ట్, మనస్సు ఎలర్ట్గా ఉండదు, మీరు ఎలర్ట్గా ఉండాలి. మీ మనస్సు ఎలర్ట్గా ఉందంటే మనస్సు మీరైపోయి దాంట్లో సంకల్పాలు ఏం లేవని అర్థం. ఎనీవే, మీరు ఎలర్ట్గా ఉన్నారనుకోండి, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు మీరు యు ఆర్ నాట్ థింకింగ్. మనస్సు నిశ్చలంగా ఉంటుందంటే యు ఆర్ నాట్ థింకింగ్ బట్ యు ఆర్ నోయింగ్. యు ఆర్ ఎలర్ట్, యు ఆర్ అవేర్, యు ఆర్ అవేర్ ఫుల్. ఇప్పుడు ఎదుటివాడు అమర్యాదగా మాట్లాడాడు అనుకోండి, యు ఆర్ అవేర్ ఫుల్. ఇది తెలుస్తూ ఉంటుంది. మీరు రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే మనస్సు మనస్సు సైలెంట్గా ఉంటుందిగా. అవేర్ఫుల్గా ఉంటే సైలెంట్గా ఉంటుంది. మీరు రియాక్ట్ అవ్వరు, మీరు అవేర్ఫుల్గా ఉంటారు. రియాక్షన్ ఉండదు. తెలుస్తూ ఉంటుంది వీడు తిరుగుతున్నాడు, తెలుస్తూ ఉంటుంది. ఆ తిట్టింది కరెక్టా తప్ప అంటే తప్ప అనుకోండి, తప్పని తెలుస్తుంది. కరెక్ట్ అనుకున్న ఒకవేళ అది తెలుస్తుంది, ఇది కరెక్టే, వీడు తిట్టాడు, తిట్టినా కూడా కరెక్ట్గానే తిరుగుతున్నాడు, తెలుస్తూ ఉంటుంది. లో రియాక్షన్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవేర్ఫుల్నెస్. ఆ సావధానంగా ఉన్నట్లయితే ఆ చైతన్యం యొక్క శక్తి, జ్ఞానశక్తి ఫుల్గా ఉంటుంది, మనస్సు యొక్క వికారం ఉండదు. అది అది దాని కాబట్టి ఏమవుతుంది, మనం ఏం చేస్తాము? ఆ చైతన్యము, అవేర్ఫుల్నెస్, థింకింగ్, ఈ రెండింటికి ఉండే తేడాని మనం తెలుసుకోలేక ఆ థింకింగే నేనని అనుకుని ఆ థింకింగ్ తోటి అవేర్ఫుల్నెస్ కలిసే ఉంటుంది ఎప్పటికేను. కాబట్టి ఆ మనస్సుతో మమేకమైపోతాము. అంటే వెంటనే వీడు తిడుతున్నాడు అనగానే మనస్సులో వికారం పెట్టేస్తుంది. వికారం ఎలా ఉంటుంది? హర్ట్, కోపము, యాంగర్, రియాక్షన్, ఇవన్నీ ఉదయిస్తాయి. ఈ వికారాలన్నీ వస్తాయి. ఈ వికారాలన్నీ మనస్సులో వస్తాయి, చైతన్యంలో రావు. కాబట్టి మనస్సుతోటి మీరు హ్యాండిల్ చేస్తున్నారా, చేతనతోటి హ్యాండిల్ చేస్తున్నారా? మనస్సుతోటి హ్యాండిల్ చేస్తే మీ అంతా మీరు రియాక్షనరీగా ఉంటారు, యు రియాక్ట్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్. చైతన్యంతో హ్యాండిల్ చేస్తే మీరు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండడమే కాదు, చిరునవ్వు కూడా సహజంగానే ఉంటుంది. ఆ తిట్టి వాడికి అర్థం కాదు, వాడికి అర్థం కాదు. పైగా వాడు ఏమంటాడో తెలిసిన, నేను తిట్టాను రా, తిట్టినా వాడికి సిగ్గు లేదంటాడు, చెల్లలేదని సిగ్గు లేదని, ఆ చెల్లడం లేకపోవడానికి సిగ్గు లేదుగా వాడు వ్యాఖ్యలు చూసుకుని సంతోషపడతాడు. అంతే తప్ప. సో కాబట్టి వికారము ఎక్కడ ఉన్నది చూసుకోవాలి. మనస్సునందు వికారము తప్ప చైతన్యమునందు వికారం ఉండదు. మీరు మనస్సుతోటి తలగాపులగా అయిపోతే నాయందే వికారము కలదు అనే అనుభవం కలుగుతుంది, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. అది అదే సంసారము అనేది పేరు. అలా కాకుండా మీరు సావధానంగా అవేర్ఫుల్గా ఉంటే మీకు వికారం కాదు. వెరీ బ్యూటిఫుల్ ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈస్. అంచేతనే ఏమైనా మహాత్ములు ఏమని చెప్తారంటే, యూ హ్యావ్ టు డెవలప్ దట్ డెప్త్ ఇన్ అవేర్నెస్. అవేర్నెస్లో ఆ లోతుని మనం అనుభవానికి తెచ్చుకోవాలి, అభ్యాసం చేసి అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి ఆత్మస్వరూపాన్ని మీరు మనస్సుతో కలగాపులగం చేసేస్తే, అంటే సోపాధికము చేస్తే, అది వికారములు కలదివలే అనుభవానికి వస్తుంది తప్ప దాన్ని నిరుపాధికంగా అట్టి పెట్టుకుంటే, అంటే మనస్సును అలా పక్కన పెట్టగలిగితే అది అవిక్రీయమే వస్తుంది. అవిక్రీయంగానే ఉంటుంది, ఎట్టి వికారములు లేనిదిగానే ఉంటుంది. కానీ మీరు ఆ వివేకాన్ని నిలబెట్టుకోలేక కలగాపులగం చేశారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? ఉపాధికృత సర్వాహ సంసార విక్రియా అనుభవతి వా అవివేకినాం మూఢానాం అనేక
ప్రతిదేహం ప్రత్యవభాసతే. కాబట్టి ఆత్మస్వరూపము ఎరిగిన వాళ్లకు నిరుపాధికముగా అవిక్రీయముగా అనుభవానికి వస్తూనే ఉంటూ కూడా, దానికి భిన్నంగా మూఢులకు అవివేకినాం మూఢానాం. మూఢ అంటే తిట్టు కాదండి, ఒక రకంగా మూర్ఖ అంటే ఓపెసరంత తిట్టు. సంస్కృతంలో తిట్ట ఏదైనా అనాలంటే మూర్ఖుడండి వాళ్ళని ఊరుకుంటారు, ఇంకేం చేస్తారు అంతకంటే. పెద్ద పెద్ద తిట్లు తిట్టారు కదా, మూర్ఖుడంటే ఓ రకంగా తిట్టే. మూఢుడు అంటే తిట్టు కూడా కాదు, ఉన్న పరిస్థితిని చెప్పడం. మూఢో గర్భ అని ప్రయోగం ఉన్నది. మూఢో గర్భ అంటే ఆ ప్రసవం అవటం లేదు, ఆ గర్భము అడ్డుపడిపోయింది. మూఢ అంటే అర్థం అది స్టక్ అని అర్థం, ఇంగ్లీష్లో స్టక్ అయిపోయేటంటే. సో మూఢ శబ్దానికి అర్థం అది, వీడు సంసారంలో స్టక్ అయి ఉన్నాడు, ఇరుక్కుపోయినాడు. మూఢానా, ఎందుకలా ఇరుక్కుపోయాడు సంసారంలో? అవివేకిన మూఢాన, వివేక జ్ఞానం లేకపోవడం చేత. అంటే ఆత్మ ఆ చిటికి మనస్సుకి వికారములతో కూడిన మనస్సు, ఏ వికారములు లేని ఎరుక, అవేర్నెస్, ఈ రెండింటికి వివేకం లేదు. వివేకం లేకపోయేప్పటికీ కలగాపులకం చేసి కూర్చుంటాడు, కూర్చునేప్పటికీ మూఢ, హీజ్ స్టక్. కొంతమంది అలా స్టక్ అయి ఉంటారు, వాడిని కదల కదలు అక్కడి నుంచి. ఇప్పుడు ఈ బురదలో ఈ కారు టైరు స్టక్ అయిందంటారు, దాన్ని మూఢ అంటారు. బురదలో చిక్కుకుపోయింది కారు టైరు, దాన్ని ఏం చేయాలి? ఏదో కిక్ స్టార్ట్ దానికి ఒక జట్కా ఒకటి ఇస్తే కానీ అది బయటపడదు. అలాగే జనులు స్టక్ అయి ఉంటారు, కర్మలలో స్టక్ అయి ఉంటారు. వాడు కర్మలోనే ఉంటాడు, కర్మ చేసేస్తాడు. కర్మ చేసిన వెంటనే వెయిటింగ్ ఏముంటుందో తెలుసునండి, ఫుడ్ వెయిటింగ్లో ఉంటుంది. కర్మ మీరు ఎక్కడన్నా చూసుకోండి, కర్మ ఎలాబరేట్గా ఉంటుంది. అదేం తేలిక కాదు, మనం కుర్చీలో కూర్చుని పాఠాలు చెప్పే వాళ్ళకి మనకి తెలియదు, మనకి తెలియదు. దాంట్లో ఉండే ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుంది, వాళ్ళతో ఫిజికల్ ఎఫర్ట్ ఉంటుంది. వాడు అదంతా చేసి పూజ అది పూర్తి చేసేప్పటికి సిద్ధంగా ఏముంటుంది? ఫుడ్ ఉంటుంది, ఫుడ్ తినేస్తాడు. కర్మ చేసేవాడు ఫుడ్ మోస్ట్ అన్సైంటిఫిక్గా హెవీగా తినేస్తాడు. తినేసి వెంటనే ఏం చేస్తాడు? నిద్ర. అంటే అది జడావస్థ. ఇప్పుడు తిండి జడము, జడత్వమే కదా తమోగుణం, నిద్ర తమోగుణం, కర్మ రజోగుణం, రజోగుణం నుంచి తమోగుణంలోకి వెళ్ళిపోతాడు. హీజ్ స్టక్. ఏమంటే అలాగే భోగములలో స్టక్, ధన వ్యామోహం, డబ్బుని సంపాదించడమే పనిగా పెట్టుకునే, ఈజ్ స్టక్ దే. అంటే ఇలాగే ఉంటారు సంసారంలో, అవివేకము ఉండదు. ఒకరు కొంతమందికి దుఃఖం ఉంటుంది, ఏదో దుఃఖం ఉంటుంది, దాంతో స్టక్ అయి ఉంటారు, దానికి బయటపడలేదు, ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కొంతమందికి ద్వేషము కోపము ఇలాంటివి ఏవో పెట్టుకుంటారు, దాంతో స్టక్ అయి ఉంటారు, దానికి బయటపడలేదు. వీళ్ళని మూఢులు అని సంసారంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక అంశంలో అలా స్టక్ అయి ఉంటారు. వీళ్ళకి అలా వీళ్ళ మూఢులు. ఈ మూఢత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అవివేకం చేతనం వచ్చింది. అంటే తేడా ఆత్మ చైతన్యము ఎరుక మనస్సు, ఆత్మ దేహము, వీటికి ఉండేటువంటి వివేక జ్ఞానము లేకపోవడం చేత వాళ్ళు మూఢులై ఉంటారు. అటువంటి మూఢులకి ఏమనిపిస్తుందంటే, ఆత్మ ఉపాధికృతాహ సర్వాహ సంసార విక్రియాహ అనుభవతి వా అని అనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఈ ఉపాధిని బట్టి వచ్చేటువంటి వికారములు, వికారములు అంటే మార్పులు చేర్పులను అంటే వికారములు ఉంటారు. ఈ సంసారంలో ఉండే వికారములు ఉపాధిని బట్టి వస్తాయి. ఏమొస్తాయి ఉపాధిని బట్టి? ఇప్పుడు దేహం ఉందనుకోండి, దేహోపాధిని బట్టి రోగము ఆరోగ్యము అనే రెండు వికారాలు వస్తాయి. ఆరోగ్యం ఉన్నది, ఆరోగ్యం అలా ఉండదు, అది పోయి రోగం వస్తుంది. పోయి రోగమైనా అలా ఉంటుందా? అది ఉండదు, అది పోయి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం పోయి రోగము, రోగం పోయి ఆరోగ్యము. ఇది దేహాన్ని బట్టి వికారములు. అయితే దేహాన్ని బట్టి వయస్సు, పెద్ద వృద్ధాప్యము, ముసలిదనము ఇత్యాది వికారములు దేహానికి వస్తూ ఉంటాయి. ఈ దేహానికి వచ్చే వికారములన్నీ కూడా వీడు ఆత్మకే వచ్చేయనుకుంటాడు. వాడి ఆత్మ క్షోభిస్తోందని అంటాడు పెద్ద పాండిత్యం.
ఏమిటి ప్రాబ్ అంటే ఏముందండి మంచం పట్టేసిందండి ఆత్మ అంటాడు. ఆత్మ మంచం పట్టదు, దేహం మంచం పట్టుంది, కానీ దానిది ఆత్మకి అట్టగడతాడు. సరే, వాడి పుణ్య ఆత్మని వీడి పాప ఆత్మ అంటాడు. అంటే ఏమిటి, బుద్ధి ఎందు ఉండేటువంటి పుణ్యపాపములను వివేకము లేకపోవడం చేత ఆత్మకి అంటగట్టేస్తాడు. ఇంకా మనస్సులో సుఖ దుఃఖాలని ఆత్మకి అంటగడతాడని వేరే చెప్పనారా? మనస్సులో సుఖ దుఃఖాలు ఉంటాయి, మనస్సు ఎప్పుడు సుఖ దుఃఖాలతోటే ఉంటుంది, ఏదో సుఖం ఏదో దుఃఖం అలా పోతూ ఉంటుంది మనస్సు రోజంతా. ఒక రోజులో 50 సార్లు సుఖం, 70 సార్లు దుఃఖం ఉంటుంది, మనస్సు అంతా ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడు మీరు టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి, 2 గంటలు మ్యాచ్ ఉంటుంది, మీరు ఫ్యాన్, ఎవరో ఒకటి పక్షాన మీరు ఉంటారు, వీడి పాయింట్ ఎగ్గినప్పుడల్లా మీకు సుఖం, వీడి పాయింట్ పోయినప్పుడల్లా దుఃఖం. కాబట్టి 2 గంటల్లో ఎన్నిసార్లు సుఖం ఉంటుంది, ఎన్నిసార్లు దుఃఖం ఉంటుంది. ఈ క్రికెట్ మ్యాచ్ల్లో అలాగే ఉంటుంది, రోజంతా చూసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఆఖరికి ఏమవుతుంది, 100 సార్లు సుఖం, 150 సార్లు దుఃఖం, ఫైనల్గా సుఖం దుఃఖం, అంటే అలాగే పోతూ ఉంటుంది. ఆ విక మనస్సుతోటి వికారం, మనస్సుతోటి వివేకము లేని వాడికి వాడి బతుకంతా కూడా ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, అవివేకులైన మూఢులు ఏమనుకుంటారంటే, ఆత్మ ఈ సంసార ధర్మములన్నింటినీ పొందుతోంది, సంసారమునందర వికారములన్నింటినీ తానే పొందుతోంది అని అని భ్రమపడతారు. ఆ రకంగా వాళ్ళు భావిస్తారు. అదొక సమస్య ఈ అవివేకులైన మూఢులకు. వివేకం ఎప్పుడైతే లేకపోయిందో అప్పుడు ఇంకో పెద్ద సమస్య ఉదయిస్తుంది. ఆ సమస్య ఏమిటంటే, ఒకడి యందు వాడు ఆత్మకి మనస్సుకి దేహానికి వివేకం ఉండదు, ఒకడు యందు మనస్సులో సుఖం ఉంటుంది కాబట్టి ఆత్మే సుఖము గలది అనుకుంటాడు, ఇంకొకడి యందు మనస్సులో దుఃఖం ఉంటుంది కాబట్టి ఆత్మ దుఃఖము గలది. కాబట్టి ఈ ఆత్మ వేరు, ఆత్మ వేరు, ఎలా చెప్పగలరు వేరు చూడండి. ఈ ఆత్మ సుఖిస్తున్న ఆత్మ, ఆ ఆత్మ దుఃఖిస్తున్న ఆత్మ. సుఖిస్తున్న ఆత్మ దుఃఖిస్తున్న ఆత్మ ఒకటే ఎలా అవుతుంది? ఇప్పుడు డబ్బు ఉన్నవాడి ఆత్మను డబ్బు లేనివాడి ఆత్మ ఒకటే ఎలా అవుతుంది? అంత డబ్బు ఉంటూ ఉంటే డబ్బు ఉన్నవాడి ఆత్మను బిల్ గేట్స్ ఆత్మను ముష్టివాడి ఆత్మ ఒకటే ఎలా అవుతుంది? అవదు. కాబట్టి ఎందుకంటే వివేకం ఉండదు కదా వీడికి, దేహం వేరు మనస్సు వేరు ఆత్మ వేరు అనే తేడా తెలియకపోవడం చేత వీడికి ఈ మూఢులకి ఏమనిపిస్తుందంటే, ప్రతి దేహం అంటే దేహం దేహం ప్రతి దేహం ప్రతి ఒక్క దేహమును గురించి అనేకమివచ ప్రత్యవ భాసతే, ఆత్మ అనేకమా అన్నట్లు భాషిస్తూ ఉంటుంది. కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే, అవివేకులైన మూఢులకు ఈ ఆత్మస్వరూపము 2 రకాలుగా కనపడుతుంది. ఒకటి, సంసార ధర్మములన్నింటినీ తన యందు కలిగి ఉన్నదా అన్నట్లుగా కనపడుతుంది. దేహం దేహానికి ఆత్మ మారిపోయిందా అన్నట్లుగా కూడా వీళ్ళకి భాషిస్తూ ఉంటుంది. ఈ అవివేకులైన మూఢులు అలా ఉంటారు. ఇప్పుడు ఓ ఫ్యాను గరా 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 అని తిరుగుతాం, ఇంకో ఫ్యాను స్మూత్గా తిరుగుతాం, గాలి బాగా వేస్తాం. ఈ గరగరా దగ్గర కూర్చొని ఫ్యాన్ వాడి కింద కూర్చున్నాడు, వీడికి సౌండే తప్ప గాలి లేదు. ఇంకో వాడికి సౌండ్ లేకుండా స్మూత్గా గాలి తగులుతాం. వీడు ఒకడు చూస్తాడు దీన్ని, ఈ పరిస్థితిని చూసి వీడు అంటాడు, ఈ ఎలక్ట్రిసిటీ యూస్లెస్ ఎలక్ట్రిసిటీ ఇది, వేరే ఆ ఎలక్ట్రిసిటీ చాలా అందమైన ఎలక్ట్రిసిటీ అంటాడు. వాడిని ఏమన్నారు మనం? అవివేకి మూఢుడు అన్నారు కదా. ఎలక్ట్రిసిటీలో తేడా ఏమి ఉండదు, తేడా అలా గ్యాడ్జెట్లోనే ఉంటుంది, ఉపాధిలో తేడా ఉంటుంది తప్ప. కాదండి చూడండి, అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ చూడండి, మీరు స్విచ్ వేస్తే చూడండి ఎంత సౌండ్ వస్తుందో, అలా అనిపిస్తుందిరా బాబోది. నిజానికి వాస్తవంలో ఎలక్ట్రిసిటీ ఎందు ఈ గుణము ఆ దోషము అనే వికారములు ఏమీ ఉండవు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అవివేక జ్ఞానము గలవాడు. కానీ లోకంలో అవివేకులైన మూఢులు ఆ విధంగానే భావిస్తూ ఉంటారు. ఇత్యేతదాహ అనే ఈ విషయమును ఈ మంత్రము చెప్తోంది. ఇది అవతారిక, 4వ వాక్యానికి అవతారిక. సో తద్ధావతోన్యాన్ అత్యేతి తిష్టత అన్నదానికి అవతారిక. ఈ అవతారిక అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అన్యాన్నది బహువచనం అది కూడా వస్తుంది కాబట్టి, ఈ బహువచనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ ఒక్కటే అయినప్పుడు, అంటే అవివేకులైన మూఢుల దృష్టిలో బహువచనము ఉండును.
నిజానికి పాణిని వ్యాకరణానికి ముందు శాకటాయన వ్యాకరణము, ఇంద్ర వ్యాకరణము ఇలాంటి అనేక వ్యాకరణాలు ఉండేవి. ఆ వ్యాకరణాలలో ఆత్మ శబ్దం నిత్య ఏకవచనాంతముగా ఉండేది. ఆత్మ, హే ఆత్మన్, ఆత్మానం, ఆత్మన, ఆత్మనే, ఆత్మన, ఆత్మన, ఆత్మని అంతే ఉంది. నిత్య ఏకవచనం ఉంది. పాణిని గారు వచ్చేప్పటికి ద్వైతవాదాలు కూడా వచ్చి ఆత్మయందు బహుత్వాన్ని వాళ్ళు ప్రస్తావించడం మొదలుపెట్టారు. సరే, భాషకు వ్యాఖ్యానం చేసేవాడు కనుక ఆయన ఏం చేశాడంటే ఆత్మ శబ్దానికి ద్వివచనాన్ని బహువచనాన్ని చూపించాడు. మజ్బూర్ హోకర్ అంటే అతనున్నటువంటి భాష యొక్క పరిస్థితికి తల ఒగ్గి అలా చూపించాడు ఆయన. లేకపోతే పూర్వ వ్యాకరణాల్లో ఆత్మయందు ఆత్మ శబ్దం అసలు బహువచన శబ్దమే ఉండేది కాదు. కాబట్టి అనేకమా అన్నట్టుగా కనపడుతోంది అనే విషయాన్ని భాష్యక మంత్రము చెప్తోంది. ఏమిటి? తత్ ధావత అన్యాన్ అత్యేతి తిష్టత్. భాష్యం తత్ ధావత ద్రుతం గచ్చత అన్యాన్ ఆత్మవిలక్షణాన్ మనోవాగింద్రియ ప్రభృతీన్ అధ్యేతి అతీత్య గచ్చతీవ. ఇవా పెట్టుకోవాలి, రూపకం అది మెటఫర్, ఇవా పడేసుకోవాలి. సో ఈ ఆత్మ ఉన్నదే తత్ అన్యాన్ ధావత అధ్యేతి. తత్ ధావత అన్యాన్ అధ్యేతి, పరిగెత్తుచున్న ఇతరములను దాటి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరిగెత్తుచున్న ఇతరములు అంటే ఏమిటి? ఇతరములు అన్యములు అంటే ఆత్మ కంటే విలక్షణమైనవి, అవి ఆత్మ విలక్షణములైన వాటిని అన్యాన్ అని అంటారు. ఏమంటే అవి ఏమిటవి? మనస్సు, వాక్కు, ఇంద్రియములు మొదలైనవి. వీటినన్నిటినీ పరిగెత్తి ముందుకు వెళ్ళిపోతుంది. అంటే సర్వవ్యాపకము కనుక వాటినన్నిటినీ వాటినన్నిటికంటే ముందు ఉన్నది. ఇది మనం చూసాం, వాటికి అందదు అని అర్థం. ఇప్పుడు మనస్సుతో మీరు వాక్కు ఆత్మని పట్టుకోవాలనుకుంటే పట్టుకోలేదు మనస్సు, ఎందుకంటే మనస్సు కంటే కూడా ముందుగా మనస్సు పరిగెడుతోంది. పట్టుకున్నాం ఆత్మని, ధావత పరిగెడుతున్న మనస్సుని దాటేసి ఆత్మ వెళ్ళిపోయింది. అంటే మనస్సు పరిగెత్తి కూడా ఆత్మని పట్టుకోలేకపోయింది. దీన్ని తైత్రీయంలో బాగా చెప్పారు, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. దాన్ని ఓ మహాత్ముడు ఎలా వర్ణించాడు, వాచహ అంటే శబ్దములు, శబ్దములన్నీ ఓ సమావేశం చేశాయి. డిక్షనరీలో ఉండే శబ్దాలన్నీ ఓ పెద్ద హాల్ ఒకటి అద్దెకి తీసుకుని పెద్ద సమావేశాన్ని చేశాయి. చేసి మనం అందరం కలిసి ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి అని నిశ్చయానికి వచ్చాయి అని ఒక తీర్మానం పాస్ చేశాయి. పాస్ చేసినప్పుడు అక్కడ వాళ్ళలో ఉండే ఒక పెద్ద శబ్దం, ఒక పెద్ద వయస్సు గల శబ్దం చెప్పింది, సరే మీ ఉత్సాహాన్ని నేను అభినందిస్తున్నాను, మనకి తోడుగా మనస్సును కూడా తీసుకువెళ్తే బాగుంటుంది, చెప్పలేము, ఉపయోగపడుతుంది అది అవి సలహా ఇచ్చేది. సలహా ఇస్తే ఈ శబ్దములన్నీ కలిసి మనస్సును బ్రతిమలాడి మనస్సును కూడా తీసుకెళ్ళి మనస్సును కూడా కలుపుకుని ఆత్మస్వరూపాన్ని పట్టుకుందామని పరిగెత్తాయి. పరిగెత్తి కూడా చేరుకోలేకపోయాయి. ఓకే, ఎదురో చేరుకోలేక ఏం చేశాయి? పైకి ఎగిరాయి, ఆత్మను పట్టుకున్నా అక్కడ ఎగరడం, ఇక్కడ పరిగెత్తడం అక్కడ ఎగరడం, ఎత్తునుంది ఆత్మస్వరూపం పట్టేసుకుందామని ఎగిరాయి. ఎగిరి మనస్సును కూడా కలుపుకుని ఎగిరాయి. ఇంకొంచెం బాయన్సీ బాగా వస్తుంది, బాగా ఎగరగలుగుతాం అని ఎగిరాయి. ఎగిరి ఆత్మస్వరూపాన్ని చేరుకోలేక మళ్ళీ వెనక్కి పడ్డాయి అని అలా వర్ణించారు అక్కడ. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక్కడేమంటున్నారు, మనస్సు, వాక్కు, ఇంద్రియములు ఇవి ఆత్మస్వరూపాన్ని పట్టేసుకున్నాయని పరుగు పలంకించుకున్నాయి. పరిగెత్తి పరిగెత్తి కూడా వాటికంటే ముందే ఆత్మస్వరూపం వెళ్ళిపోయింది. అది కథ. ఓకే, అతి అత్యేతి అతీత్య గచ్చతివా. ఏమంటే అయితే ఇవా అని మంత్రంలో లేదు కదా, మీరు ఇవా అని ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు తద్ధావతో జ్ఞానత్యేతి అని ఉంది.
ఇవాని మీరు ఎందుకు పెడుతున్నారు? అత్యతి అతీత్య గచ్చతి అని ఆపేద్దా. ఇవాని ఎందుకు పెడుతున్నారు? ఇవా పెట్టుకోవాలి. ఇవార్థం స్వయమేవ దర్శయతి. అత్యేతి ఇవానాలు ఎందుకో తెలుసిన, ఇవా పెట్టుకోకపోతే పక్కనే తిష్టత తాను కదలకుండానే వాటన్నింటినీ దాటేసి వెళ్ళిపోతుంది. అంత కదలకుండా దాటేసి ఎలా వెళ్ళిపోతుంది? కాబట్టి దాని అర్థం ఏంటంటే కదలకుండానే దాటేసి వెళ్ళిపోతుందా అన్నట్లు ఉన్నది అని ఇవ పెట్టుకోవాలి. ఆ ఇవ యొక్క అర్థాన్ని శృతి స్వయంగా తిష్టత అనే పదం చేత నిరూపించింది. తిష్టత అంటే వర్తమాన కాలం, అది మీరు మర్చిపోకూడదు. తిష్టత తిష్టతి అంటే వర్తమాన కాలం, అలర్ట్. తిష్టత కూడా వర్తమాన కాలమే. శత్రు ప్రత్యయం అంటే కదలకుండా ఉంటూ ఉన్నది అని అర్థం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అలా కనపడదు. అది శత్రు ప్రత్యయము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నట్టుగా కనపడదు, అలా కనపడాలి. అంచేతనే నేను తెలుగు పుస్తకాల్లో రాసేప్పుడు, ఏదైనా అనువాద గ్రంథంలో రాసేప్పుడు అలాగ రాస్తాను. శత్రు ప్రత్యయాన్ని శత్రు ప్రత్యయంలాగే రాస్తాను. సో ఏదో ఎక్కడ అమృషేతు పరిగెత్తాను అంచమాన శానచ్చని, కాబట్టి వెళ్ళుచున్నదై అని వర్తమాన కాలం ఆ రకంగా. సో కనుక అది కదలకుండా ఉంటూ ఉండియే తిష్టత అత్యతి దాటి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆ తిష్టత అనే శబ్దం యొక్క బలాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి మనం ఇవ అన్నది పెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటండి? స్వయం అవిక్రియ ఏ వసత్ తిష్టత్ అంటే కదలకుండా ఉన్నది. కదలకుండా ఉన్నది అంటే అర్థం తాను ఎటువంటి వికారము చెందకుండానే ఉన్నది అని అర్థం. తద్ధావతో జ్ఞానత్యేతి తిష్టత్. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఈయన్ని మా నాయుడు గారిని ఆహ్వానించడం కోసం రావక్కర్లేదండి అని అన్నాను నేను. ఇది ఆయన వాళ్ళ సెక్రటరీ గారు ఆహ్వానించడం అన్నారు.